హాయ్ హలో వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి. ముందుగా నా ఇరవీస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. బిగ్ బాస్ హౌస్లో హోటల్ టాస్క్ అనేది నడుస్తుంది. ఫస్ట్ మనం ఈ టాస్క్ గురించి చెప్పుకోవడానికి అస్సలు అయితే ఏది లేదు, ఏ క్వశ్చన్ లేదు. ఎందుకంటే ఎంతసేపు హోటల్ మేనేజ్మెంట్ అలాగే ఏదైతే గ్రాండ్ స్లామ్ ప్యారడైజ్ అది ఉందో హోటల్ మేనేజర్తో మంత్రాలు చేయడం, ఆడుకోవడం, వాళ్ళతో కొంచెం డీల్స్ మాట్లాడుకోవడం ఇలా ఆడటమే సరిపోయింది తప్పితే అసలు ఎక్కడా కూడా పర్ఫార్మెన్స్ చేసింది కానీ ఎంటర్టైన్మెంట్ చేసింది కానీ లేనే లేదని చెప్పాలి. అంతేకాదు చాలామంది వాళ్ళ క్యారెక్టర్స్ కూడా మర్చిపోయి లాజిక్స్ వెతకడానికి ట్రై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రేవంత్ రోహిత్ తన భార్య కోసం వెతకాలి, అది అసలు ఎక్కడా లేదు. అందరూ గేమ్లో సలహాలు ఇచ్చేవాళ్ళే ఎక్కువైపోయారు తప్పితే గేమ్ ఆడేవాళ్ళే లేరు, పరమ చెత్తగా ఆడారు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్లో చాలా పాయింట్స్ ఉన్నాయి, మనం ఒక్కొక్క పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఫుల్గా చూడండి ఎందుకంటే చాలా పాయింట్స్ వెళ్ళాయి ఇందులో, చాలా పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక మార్నింగ్ సాంగ్ వచ్చేకంటే ముందు హోటల్లో ఒక లొల్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ గెస్ట్లను పిలిచి మేనేజర్ సుదీప వాష్రూమ్ యూజ్ చేసుకోవాలంటే 500 చెల్లించాలని చెప్పింది. ఎందుకంటే అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి కదా, ఇప్పుడు మీరు గెస్ట్లు మీకు ఉండాలి అలాగే మాకు ఉండాలి కదా, కాబట్టి ఈ రూల్ పెడుతున్నామని చాలా క్లియర్గా చెప్పింది. నిజానికి అక్కడ డిబేట్ గెస్ట్లు చేసుకోవాలి, అక్కడ వాష్రూమ్ 500 అంటే కష్టం, కొంచెం తగ్గియండి అది అని ఇది అని అక్కడ గెస్టులతో చెప్తున్నప్పుడు గెస్టులు డిబేట్ చేయాలి. కానీ అందరూ తలపుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు అంటే ఎవరు డీల్ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి. రాజు అనుకున్నాడు నా డీల్ నాకు ఉంది, నేను నాకు యాక్సెస్ ఇస్తారులే, ఎవరో ఒకరు టిప్పిస్తే వెళ్ళిపోదాం. అలాగే తిని కూడా అనుకున్నాడు అర్జున్ కూడా, ఇలా అందరూ సూర్య కూడా అన్నాడు ఆ మాట, నా డీల్ నాకు ఉంది, నా పర్సనల్ డీల్ నాకు ఉంది అంటే చంటి కౌంటర్ కూడా వేసాడు బిగ్ బాస్ తో డీల్ పెట్టుకున్నామని. కాదిరెడ్డి అయితే మాత్రం నేను వెళ్ళాలంటే 500 ఇచ్చి వెళ్తానని చాలా క్లియర్గా చెప్పాడు అక్కడ. ఫెయిర్ ఎనఫ్ అండి, నేను మిమ్మల్ని నమ్ముతా, మీరు నన్ను నమ్మండి అని అక్కడ సుదీప్ ఒక డైలాగ్ కూడా ఉంది. ఇక్కడే సూర్య కూడా నాది ఆల్రెడీ డీల్ అయిపోయింది అంటూ రాజు కూడా నేను ఆల్రెడీ డీల్ చేసేసుకున్నా అని చెప్పడం వల్ల వాష్రూమ్ని బ్లాక్ చేయాల్సి వచ్చింది. రేవంత్ వెళ్ళి వాష్రూమ్ని బ్లాక్ చేశాడు. ఇక్కడ వీరిద్దరూ వేరే వాళ్ళతో డీల్స్ ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు. మేనేజర్ సుదీప ఒక రూల్ పాస్ చేసేసరికి అలా వాష్రూమ్స్లో డీల్ పెట్టుకుంటానికి లేదు అంటూ, ఒకవేళ ప్యారడైజ్ హోటల్ టీం వెళ్ళాలన్నా వాళ్ళు పెట్టుకుంటే మాత్రం వాళ్ళు వెళ్ళాలన్నా కూడా మేము ఛార్జ్ చేస్తామని ఎప్పుడైతే రూల్ పెట్టిందో ఆ మేనేజర్ 5 మంత్ చెప్పిందో అక్కడి నుంచి కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండటం అనేది స్టార్ట్ అయింది. ఈ టాస్క్లో సుదీప్ అయితే చాలా క్లియర్గా ఫెయిర్గా ఉంది. ఈ విషయం 5 మాకి చాలా క్లియర్గా కూర్చోబెట్టి మరీ చెప్పింది. 5 మా సుదీప్ పర్సనల్గా కూడా మాట్లాడింది, ఆల్రెడీ నేను మా టీంకి ఫ్రీడమ్ ఇచ్చేసానని, మరి వాళ్ళు ఏ డీల్ పెట్టుకున్నారో నాకు తెలియదు అంటే అక్కడ 5 మా కొంచెం వేరే విధంగా మాట్లాడింది. యాక్చువల్గా తనకు అన్నీ తెలుసు, ఎవరెవరితో డీల్ పెట్టుకున్నారో కూడా తెలుసు. నిజానికి 5 మా కూడా ఎనయ్యతో డీల్ పెట్టుకుంది కూడా, ఇది కూడా తెలుసు. అయినా కూడా అక్కడ సుదీప్తో ఏమో మరి నేను ఫ్రీడమ్ ఇచ్చేసా, వాళ్ళ డీల్ ఎవరితో పెట్టుకున్నారా అని ఒక మాట అనేసి వచ్చింది. ఇక్కడ రేవంత్ కూడా సెటర్స్ వేసాడు, ఏంటంటే ఈవిడ పాయింట్ వాళ్ళకి అర్థం కాదు, ఆవిడ 5 మా చెప్పేది తెలీదు, ఇది తేలదు అంటూ కూడా అన్నాడు. ఇక రాజ్కి రేవంత్కి అక్కడ కొంతసేపు పడింది. ఏంటంటే రేవంత్ బాత్రూమ్ దగ్గర కాపలా ఉండడానికి కారణం అదే, రాజు ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే ఇది మా బిజినెస్సే, ఇప్పుడు చూడు అసలు వెళ్తానికే లేదన్నట్టు అక్కడికి వెళ్ళి కావాలని అక్కడ కూర్చున్నాడు. ఇది అందరం కూడా చూసాం. అయితే హీటెడ్ ఆర్గ్యుమెంట్లో నువ్వు ఎవరితో డీల్ మాట్లాడుకున్నారో వాళ్ళతో మాట్లాడుకోమని చెప్పేసింది బీబీ టీం రాజుతో చాలా క్లియర్గా చెప్పేసింది. అప్పుడు మీరు ఎవరితో డీల్ మాట్లాడుకున్నారో వెళ్ళి ఆ గ్రాండ్ స్లామ్ వాళ్ళని అడగండి అంటూ చెప్పేసింది. ఇక్కడ శ్రీ సత్య అయితే అర్జున్కి నేనైతే వాష్రూమ్ డీల్ ఇవ్వాల, వేరే వేరే ఫుడ్ తినిపిమన్నాడు తినిపించాను, వేరే వేరే చేయమన్నాడు చేశాను, అది పర్సనల్గా నాకు టిప్ ఇస్తున్నాడు అంతే, వాష్రూమ్ డీల్ అయితే నేను పెట్టుకోవాలని క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ మనం ఒక పాయింట్ మాట్లాడుకుందాం, ఏంటంటే అర్జున్ క్యారెక్టర్ ఫ్రెండ్ కోసం లొకేషన్ వెతకడానికి వచ్చిన క్యారెక్టర్, కానీ అసలు అది ఎక్కడ కూడా ఏది లేదు. కనీసం ఫ్రెండ్కి ఒక ఫోన్ చేసి మాట్లాడటం, ఇక్కడ బాగుంది, ఇక్కడ వెడ్డింగ్ షూట్ చేసుకోవచ్చు, ఇక్కడ సూపర్గా ఉంది, అది ఉంది ఇది ఉంది, ఏది లేదు. శ్రీ సత్య చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టే అనిపించింది. చిన్న చిన్న విషయాలు కూడా శ్రీ సత్య దగ్గరికి వెళ్ళి మనం ఫోటో దిగుదాం, 500 ఇస్తా, నువ్వు కాఫీ తాగి నాకు ఇవ్వు, నేను కాఫీ తాగుతా నీకు 1000 రూపాయలు ఇస్తా, నువ్వు అన్నం తినిపిస్తే నేను ఇంకా కొన్ని డబ్బులు ఇస్తా, ఇలా మాట్లాడుతూ అతను శ్రీ సత్య చుట్టూ తిరుగుతున్నాడు. ఈ పాయింట్ని సుదీప తర్వాత రేజ్ చేసింది. ఎప్పుడైతే స్వాప్ అయిపోయి వాళ్ళు వచ్చారో, స్వాప్ అనకూడదు, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు టీం, అప్పుడు ఈ టీంలోకి స్లామ్ టీంలోకి వచ్చిందో సుదీప, అక్కడ ఈ టీం అందరినీ నుంచోబెట్టి ఒక కార్నర్లో, ఏదైతే కన్ఫర్షన్ రూమ్కి వెళ్ళే కార్నర్లో అక్కడ నుంచోబెట్టి మరీ మాట్లాడింది, ఇలా టిప్స్ తీసుకుంటే టీం ఎలా గెలుస్తుందని ప్రశ్నించింది. అందుకోసమే శ్రీ సత్య అని వాళ్ళు అక్కడ అవాయిడ్ చేశారు, శ్రీ సత్య గురించే మాట్లాడుకుంటున్నారు అక్కడ.
అక్కడ మీటింగ్ పెట్టింది కూడా శ్రీ సత్య గురించే, కానీ శ్రీ సత్య మాత్రం బయటకు వచ్చి నన్ను మీటింగ్లో ఇన్వాల్వ్ చేయలేదు, నేను ఇండివిజువల్గా గేమ్ ఆడుకుంటా అని గోల్ చేసింది. ఇక్కడ టీమ్గా ఆడాలా ఇండివిజువల్గా ఆడాలా అని వాళ్ళలో వాళ్ళకే క్లారిటీ లేదు. ఫస్ట్ కొన్ని పాయింట్స్లో టీమ్గా ఆడి డబ్బులు తీసుకుందాం అనుకున్నారు, పంచుకుందాం అనుకున్నారు, కానీ మళ్ళీ ఇండివిజువల్గా ఎవరి టిప్స్ వాళ్ళవే అనుకున్నట్లుగా, ఎవరు ఫేవరెట్ కాంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వెళ్ళి వాళ్ళ లైన్లో పెట్టుకోవడం డబ్బులు తీసుకోవడం ఇదే చేసుకున్నారు. శ్రీ సత్యకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అర్జున్ వల్ల తనకి డబ్బులు వస్తాయి, తన టాస్క్లో వాడుకుంటుంది, అందులో నో డౌట్. ఇది తన తప్పు కాదు, ఖచ్చితంగా తప్పే కాదు నా దృష్టిలో, ఎందుకంటే అర్జున్ అలా చేస్తున్నాడు కాబట్టి అది అర్జున్కు ఉండాలి. దీన్ని పాయింట్అవుట్ చేయాల్సిన అవసరమే లేదు. అర్జున్ మెచ్చేలాగా మరో సర్వీస్ చేసి హోటల్ స్టాఫ్ ఇంప్రెస్ చేసి తన దగ్గర డబ్బులు లాక్కోవచ్చు. ఎగ్జాంపుల్, కాఫీ తాగాలి అని అంటే శ్రీ సత్య కాఫీ కోసం ఖచ్చితంగా కిచెన్లోకి రావాలి కదా, అక్కడ ఎవరికి ఈ కాఫీ నీకా అర్జున్కా అని అడిగి కాఫీ తాగిస్తే అర్జున్ వేయిస్తానంటే ఆ కాఫీకి 800 ఛార్జ్ చేయాలి, అప్పుడు టాస్క్లో మజానే వస్తుంది. ఇక్కడ కిచెన్ అనేది బీబీ హోటల్ హ్యాండ్ ఓవర్లోనే ఉంది కాబట్టి గ్రాండ్ స్లామ్ వాళ్ళకి ఇలా ఛార్జ్ చేయొచ్చు, అప్పుడు గేమ్లో మజా వచ్చేది. అలా కాకుండా శ్రీ సత్యకి ఫుడ్ ఇచ్చేస్తే తను అది అర్జున్కి తినిపించి తన దగ్గర డబ్బు తీసుకుని సొమ్ము చేసుకుంటుంది. నేను నిన్న రివ్యూలో కూడా ఇదే చెప్పా. ఇక్కడ ఎవరి గేమ్, ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరి డీలింగ్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, అంతేకాదు ఎవరికి వాళ్ళు ఫేవరెటిజం కూడా చూపించుకుంటున్నారు. గీతు అయితే ఎలాగో మనకి డబ్బులు తక్కువే వస్తాయి కదా, ముందుగానే క్యాచ్ చేసేసింది, కనీసం సర్వీసెస్ అయినా చేయించుకుందామండి. శ్రీ సత్య అక్కడ పెడిక్యూర్ కూడా చేయించుకుంది. ఇక్కడ శ్రీ సత్య కేవలం అర్జునే కాదు, నీకు పెడిక్యూర్ చేయాలని గీతకు కూడా చేసింది. ఎందుకంటే శ్రీ సత్య దగ్గర ఎక్కువ డబ్బులు రావాలి, తనకేమైతే క్లారిటీగానే ఉంది. ఇదైతే నాకు బాగా నచ్చింది పెడిక్యూర్ చేయించుకుంటాం గీతు, ఎందుకంటే టాస్క్లో ఇలా ఆడితే ఎవరు గెలవరు, మన దగ్గర డబ్బులు ఉండవు, కనీసం మనం మసాజ్లు అయ్యనే చేయించుకుని ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేయించుకుందాం, సర్వీసెస్ వాడుకుందాం అంది గీతు అయితే బాగా నచ్చింది. ఇంకా ఫైమాకి సుదీపకి గట్టిగా ఒక ఆర్గ్యుమెంట్ అయింది. వాష్రూమ్ 500 పెట్టి ఎవరికి వాళ్ళు యూజ్ చేస్తే, ఎవరైనా యూజ్ చేస్తే 250 మాకు 250 మీకు అని ఇక్కడ ఒక రూల్ పాస్ చేసేసుకున్నారు. బీబీ హోటల్ ఆ రూల్ పెట్టేసరికి ఫైమా ముందు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ డీల్ పెట్టుకుంది, ఆ తప్పునే తప్పు ఒప్పుకుంది కూడా, తనే ఒప్పుకుంది. శ్రీ సత్య ఒక పాయింట్ చెప్పింది ఏంటంటే అక్కడ ఫైమాతో, నువ్వు అసలు ఓకే అనకుండా ఉండాల్సింది, ఓకే అన్న తర్వాత డీల్ మాట్లాడుకోకూడదు, డీల్ మాట్లాడుకున్న తర్వాత మనం చెప్పేవాళ్ళం కదా, మనం ఆలోచించుకుని చెప్పొచ్చు కదా, నువ్వు ఎందుకు అక్కడ తలూపి ఓకే అనేసావు, అది మిస్టేక్ అన్నట్టుగా మాట్లాడింది అక్కడ శ్రీ సత్య. అప్పుడే అక్కడ సుదీప వచ్చింది, తను మరోసారి ఫైమాకి మళ్ళీ ఇదే వాష్రూమ్ గురించి చెప్తుంటే, తన పాయింట్ చెప్తుంటే ఫైమా 100 చెప్పక్కర్లేదు, నాకు అర్థమైంది అదే విషయం మాట్లాడుతున్నావు అంది. ఇక్కడ ఇద్దరి మధ్యలో చిన్న ఫైట్ అయితే అయింది, కాసేపు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఫైమాదే తప్పు ఉంది, ఫస్ట్ సరే అని ఒప్పుకోకుండా ఉండుండాల్సింది, ఒప్పుకుంది కాబట్టి ఖచ్చితంగా ఆ డీల్స్ ఏమున్నాయో క్యాన్సిల్ చేసేయాల్సిందే, ఇదే ఫైమా మిస్టేక్. ఆ తర్వాత క్యాన్సిల్ చేసేసి వచ్చి మళ్ళీ సుదీపాకి చెప్పింది కూడా, మేము ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాము, ఇక నుంచి మాకు సంబంధం లేదు, వాష్రూమ్కి ఛార్జ్ చేసుకోండి అని చెప్పేసింది కూడా. తర్వాత సుదీప మేనేజర్గా వాష్రూమ్ని బ్లాక్ చేయించింది. దీనికి ఆదిరెడ్డి శ్రీహాన్తో ఒక డిస్కషన్ అనేది చేశాడు, 500 మరీ టూ మచ్ అబ్బా, నేను 200 ఇస్తా అని. శ్రీహాన్ అంటే నేను 300 ఇస్తానన్న బ్రదర్, వాళ్ళు మాత్రం వదలట్లేదు, నేను ఆల్రెడీ బార్గెన్ చేసి వచ్చానండి. నిజానికి ఆదిరెడ్డి అంతకుముందు నేను 500 ఇచ్చి వెళ్తా అని ఒప్పుకున్నాడు. అతనికి సుదీప ఇది మీ మీద నాకు నమ్మకం ఉంది, నా మీద మీకు నమ్మకం ఉంది, ఇలా మాట్లాడింది కూడా. కానీ రేవంత్ దగ్గరికి వచ్చి మళ్ళీ కాసేపు బతిమిలాడాడు అక్కడ. రేవంత్ అయితే సస్యమరంగా నాకు ఇందులో వచ్చేది లేదు, అందులో ఛార్జీలు అందరూ పంచుకుంటే నాకు 100 వస్తాయేమో, నువ్వు ఇచ్చే 500 కానీ నేనైతే సస్యమీర వదలను అన్నాడు. అక్కడ ఆదిరెడ్డి రోహిత్ కొంచెంసేపు నవ్వుకుంటుంటే, నవ్వుకోండి బ్రదర్ నవ్వుకోండి, నేను సీజన్ 6 టైటిల్ గెలిచాక మీకు నవ్వులు ఏమైతే చూస్తా అంటూ అక్కడ మాట్లాడాడు కూడా. ఈ లొల్లు అయ్యాక బాలాదిత్యకి ఇంకా రోహిత్కి ఒక పప్పు లొల్లు కూడా అయింది, అదే పెద్దగా పట్టించుకోవాల్సింది ఏం కాదు. కానీ రేవంత్ అక్కడ కొద్దిగా ఫ్రస్ట్రేషన్లో ఉంటే ఇలాగే ఉంటుంది, ఏం చేద్దాం అన్నట్టు కొద్దిగా బాలాదిత్యతో ఉన్న చనువుతో వాళ్ళిద్దరు కొంచెంసేపు అరుచుకున్నారు. ఇక తర్వాత ఆదిరెడ్డి వాష్రూమ్ కోసం బతిలాడాడు, పూల్లోకి దూకి వాష్రూమ్కి వెళ్ళాలని చూశారు, ఇది స్కెచ్ తీసుకున్నారు, కానీ అది కూడా ఒప్పుకోలేదు. పూల్ సైడ్ డిన్నర్ అంటే పూల్ కూడా మా హోటల్లో భాగమే వస్తుందని క్లియర్గా తేల్చి చెప్పేశారు. దీన్ని కాసేపు ఆదిరెడ్డి డిపెండ్ చేశాడు కూడా, కానీ పెద్దగా ఉపయోగం లేదు. అయితే శ్రీహాన్ మాత్రం మాట్లాడుతూ పూల్లోకి దిగేశాడు, మరి వాష్రూమ్ వెళ్ళాడా లేదా అనేది తెలియదు. కానీ పక్కడే ఉన్న రేవంత్ మాత్రం ఏంటి గట్టిగా ఊపిరిలో ఏంటి ఏం చేసావు అని కూడా నిలదీశాడు. దీనికి శ్రీహాన్ మరి ఒప్పుకుంటాడా లేదా అనేది చూద్దాం, ఎందుకంటే వీకెండ్ ఖచ్చితంగా పెట్టాల్సిన పాయింట్ ఇది. తర్వాత బిగ్ బాస్ అడిగినప్పుడు అందరూ డబ్బులు లెక్కలు అనేది వేశారు. గ్లామ్ ప్యారడైజ్ హోటల్ ఏదైతే ఉందో
దీంతో బీబీ హోటల్ టీం అందరూ కూడా గ్లామ్ హోటల్లోకి వచ్చేస్తారని, ముగ్గురిని మాత్రమే తీసుకోవాలి ఇక్కడ ఒక కండిషన్ అనేది పెట్టాడు. ఇక మిగతా వాళ్ళ ఉద్యోగం పీకే అంటే పోటీదారుల నుంచి రేసులను తప్పుకుంటారు, చంటి సీక్రెట్ టాస్క్ ఎలాగో గెలవలేదు కాబట్టి తను కూడా తప్పుకుంటాడని చెప్పారు. అసలు ఆ టాస్క్ పరంగా మనోడి చంటి అయితే సీక్రెట్ టాస్క్ పరంగా కృషే చేయలేదు, అది ఎలా ఆడాలో కూడా మనోడికి పాపం తెలియలేదు. ఇది మనం నిన్న రివ్యూలో కూడా చెప్పుకున్నాం, పూర్తిగా విఫలమైపోయాడు. కనీసం ఆ దిశగా అడుగులు కూడా వేయలేదు, కనీసం ఒకటి రెండు ప్రయత్నాలు చేసినా కూడా ఆ పర్లేదులో ఫలించలేదు అని అనుకుని ఉండొచ్చు, కానీ అసలు ప్రయత్నమే చేయలే. ఇప్పుడు ఈ పాయింట్ పైన చంటికి చాలా నామినేషన్స్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఇంకో పాయింట్ చెప్తా ఏంటంటే, ఈరోజు మార్నింగ్ స్మోకింగ్ రూమ్లో కూర్చుని బాలాదిత్య చంటికి సీక్రెట్ టాస్క్ ఇలాగ ఆడాలి బ్రదర్, అందుకే నీకు ఈ టాస్క్ ఇచ్చారు, నువ్వు చెప్పే పాయింట్ కరెక్ట్ కాదు, నేను హెల్పర్ని కదా, నేను ఎట్లా చేస్తా అంటే బాలాజీచ్చ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మరి ఇది టెలికాస్ట్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు, కానీ నేను మాత్రం లైవ్లో చూసా. అప్పుడు చూడండి టెలికాస్ట్ అయితే క్లియర్గా నేను రివ్యూలో ఏదైతే పాయింట్ మాట్లాడానో సేమ్ యాజ్ ఈజ్ బాలాదిత్య అదే చంటికి చెప్పాడు. ఇక నెక్స్ట్ డీల్స్ మాట్లాడుకునేటప్పుడు గీతుని ఎక్కడ రేస్ నుంచి తప్పిస్తారో అని ముందుగానే పర్ఫార్మెన్స్ గురించి ఓటింగ్ పెడదాం అంటూ మాట్లాడింది. దీనికి ఆదిరెడ్డి అసలు మనకి సంబంధం ఏముందక్క, వాళ్ళు మాట్లాడుకుని డిసైడ్ చేస్తారు, వాళ్ళకి వాళ్ళే చూసుకుంటారని చెప్పాడు. ఇక టీం అంతా కూడా డిస్కస్ చేసుకుని సుదీప గీతు ఇంకా మేరీనని తీసుకున్నారు. యాక్చువల్గా గీతు అనుకుంది నన్ను తప్పించేస్తానేమో అనుకుంది, కానీ గీతుని సెలెక్ట్ చేసుకున్నారు. రేవంత్ చంటి బాలాదిత్యని రేస్ నుంచి తప్పించారు. ఇదైతే స్మార్ట్ డెసిషనే తీసుకున్నారు, ఎందుకంటే క్యాప్టెన్సీ రేసులో వీళ్ళ ముగ్గురు ఉంటే కొంచెం ఏదైనా అటు ఇటు అవుతుందేమో అని బాగానే తీసుకున్నారు. కానీ రేవంత్ని కావాలని తప్పించారు, ఇది రీజన్ మాత్రం వేరే చెప్పారు రేవంత్కి. ఆరోహి అయితే తన గేమ్లోకి వస్తే మాత్రం ఆ అగ్రెషన్ నేను తట్టుకోలేను, బాలాదిత్యక కోపం తెప్పించాడు అంటూ కూడా మాట్లాడింది. ఈ పాయింట్ నాగార్జున ఎలా క్లాస్ పీక్తారనే చూద్దాం. అయితే ఈ ఎంటైర్ బీబీ హోటల్ టాస్క్ గురించి నాగార్జున అయితే ఖచ్చితంగా క్లాస్ పీకాలి, అన్ని సీజన్స్ చూసి వచ్చారు కదా, మరి హోటల్ టాస్క్ ఎలా ఆడాలో తెలియలేదా అంటూ ప్రశ్నించాలి, అది వేరే విషయం. ఇక నెక్స్ట్ ఓనర్స్కి స్టాఫ్కి లింక్ పెట్టాడు బిగ్ బాస్, ఓనర్స్ ఇష్టంతో టిప్స్ ఇస్తారని అన్నాడు. అయితే మరోసారి లెక్కలు వేసేటప్పుడు ఓనర్స్ ఇచ్చింది కాకుండా ఎవరి దగ్గర ఎంత టిప్స్ ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకున్నాడు. ఇక్కడే ఆరోహి అబ్జెక్ట్ చేసింది, ఇప్పుడు వీళ్ళు మా దగ్గరికి వచ్చిన తర్వాత టిప్స్ లెక్క పెడతారా లేదంటే ఎంటైర్ టాస్క్ మొత్తం టిప్స్ లెక్క పెడతారా అంటూ అడిగింది. అక్కడ కాదు, ఈ హోటల్లోకి వచ్చిన తర్వాత ఓనర్స్ ఇచ్చిన టిప్స్ మాత్రమే చెప్పండి అనేసరికి నా దగ్గర లెక్క ఉంది బిగ్ బాస్, నేను ఇచ్చింది అయితే ఇంతే అని చాలా క్లియర్గా కరాఖండిగా ఆరోహి చెప్పేసింది. దీంతో బిగ్ బాస్ పోటీదారులు ఎవరు అనేది తర్వాత చెప్తానని ఒక సస్పెన్స్ పెట్టారు. మరి ఆ తీర్పు ఎలా వస్తుందనే మనం చూద్దాం. రేపటి రివ్యూలో ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అనాలిసిస్ కోసం జీఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పరిటాల మూర్తి అని టైప్ చేయండి, నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ టీవీ. థ్యాంక్ యూ.